దీపావళి పండుగ సందర్భంగా కలర్ఫుల్ వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. అట్లాగే ఈ వీడియోలో వాడిన మెటీరియల్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. సో దీనికోసం నేను ప్లాస్టిక్ది డిస్పోజల్ బౌల్స్ తీసుకున్నా, అవి కూడా ట్రాన్స్పరెంట్వి. సో ఒక్కసారి ఆ బౌల్స్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నేను చిన్న సైజ్ తీసుకున్నాను, వీటి బదులు మీరు గాజు బౌల్స్ అయినా వాడచ్చు. సో ట్రాన్స్పరెంట్దే ఉండాలండి వీటి కోసం, అప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తాయి. అలాగే అక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను, వీటి బదులు మీరు వాటర్ కలర్స్ అయినా వాడచ్చు. పెయింట్ బ్రష్, వేస్ట్ ప్లాస్టిక్ లిడ్ అండి, అది ప్లాస్టిక్ మూత, సిజర్. అలాగే నేను ఈ వీడియోలో కుకింగ్ ఆయిల్ కూడా వాడాను, విక్స్ ఒత్తులు. సో ఇప్పుడు ప్లాస్టిక్ మూత తీసుకుని దాని మీద రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను, దీన్ని నేను సిజర్తో కట్ చేసుకున్నా. టోటల్ 6 చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో 6 కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న వాటికి నేను హోల్స్ చేసుకున్నాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది, ప్లాస్టిక్కే కాబట్టి పిన్ని తీసుకొని కొంచెం వేడి చేస్తే చాలు, హోల్ పడుతుంది. సో ఇలా హోల్ చేసుకున్న వాటికి నేను వత్తు ఫిక్స్ చేసుకున్నాను. సో చూసారు కదా, విక్ అనేది ఫిక్స్ చేసుకున్న దానికి. అట్లాగే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బౌల్లో నేను నీళ్లు తీసుకున్నాను. సో ఇప్పుడు నేను రెడ్ కలర్ యాక్రిలిక్ తీసుకుంటున్నా. సో కొంచెం కలర్ తీసుకొని ఆ వాటర్లో కలుపుతున్నాను. సో ఇప్పుడు ఆ వాటర్ మొత్తం రెడ్ కలర్ వాటర్గా అయిపోయాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న నీళ్ళల్లో నేను కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఒత్తుని ఈ నీళ్ళల్లో వేస్తున్నాను. సో వాటర్ క్యాండిల్ అనేది ప్రిపేర్ అయింది, ఇప్పుడు దీన్ని ఒకసారి వెలిగించుకుంటున్నా. సో చూసారు కదండి, చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది వాటర్ క్యాండిల్స్. సో ఇలాగే నేను వేరే కలర్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, పింక్, బ్లూ, రెడ్. సో వీటిని వెలిగించుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇలాంటివి దీపావళి పండుగ సందర్భాల్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి, డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చాలా ఈజీగా కలర్ఫుల్ వాటర్ క్యాండిల్స్ అనేవి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా వ్యాక్స్ యూజ్ చేయకుండా. సో ఇలా నేను ఒక బౌల్లో వేసుకున్నాను. అట్లాగే మీరు కావాలంటే దీంట్లో డెకరేషన్ కోసం ఫ్లవర్స్ అవన్నీ వేయచ్చు. సో పండగ రోజు ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది.